ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది. ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. అన్యాయం జరిగితే ఇది అన్యాయమని ప్రశ్నించే పరిస్థితి లేదు. మీ ఆస్తులు కబ్జా చేస్తే గొంత మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాథుడే లేడు. ఇప్పుడు కూడా నేను చూస్తున్నా పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, విఆర్ఎస్ లో పెడతాం, ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు, కలిసి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మా దగ్గర తప్పుడు పనులు చేపించారు, ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది కావాలని రేపు ఒక రోజుందని ఆలోచించకుండా, మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఎక్కడున్నా సరే చట్టపరంగా వాళ్ళని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నా మీరందరినీ కూడా, రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. ఏదో నాకు మాకందరికీ ముఖ్యమంత్రి పదవులు కావాలనో అధికారం కావాలని కాదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది. ఏ వ్యక్తి కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకుండా, నచ్చిన పార్టీకి సహకరించే పరిస్థితి కూడా లేకుండా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒంగోలులో మహానాడు పెట్టాం, బస్సులు రానియకుండా, మీటింగ్ స్థలం ఇవ్వనీయకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు కూడా ఎక్కడికక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున వాహనాలు వేసుకుని సొంత వాహనాలతో ట్రాక్టర్లతో 2 రోజులకు 3 రోజులకు మునిపి ఆ వెన్యూకి చేరారు. ఈరోజు ఇక్కడ పెట్టాం, మీటింగ్ పెట్టాం, కేంద్రం ట్రైన్స్ కావాలంటే ఇచ్చారు, రాష్ట్రం మాత్రం ఆర్టీసీ బస్సు ఒకటి ఇవ్వాలా? ఏం తమ్ముళ్ళు, 5 కోట్ల ప్రజలు ఆలోచించుకోవాలి. నీ మీటింగ్ పెడితే ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు, అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వనీయకుండా చేశారంటే ఇది ప్రజాస్వామ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఆటోలు వస్తా ఉంటే ఆటోలు కూడా రాకూడదని అడ్డం పడ్డారు, ప్రైవేట్ బస్సులు ఇస్తా ఉంటే దానికి కూడా అడ్డం పడ్డారు. కానీ సంకల్పం ఉంది, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పించుకొని ఈ మీటింగ్కి వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేశారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.